కరమంబుదలుగునాట పాదాలు ఉన్నప్పుడు కదలి నడుమన్నాడు, చేతులు ఉన్నప్పుడు కీర్తన అయి ఉన్నాడు, నోరు ఉన్నప్పుడు పాటను వాడుమన్నాడు. హరినామ స్మరణ ఏ మానవుడు వేసినా ఒక్క యజ్ఞం చేసినటువంటి పుణ్యము లభ్యమవుతుందన్నమ్మ. శివరే రామరసము తాగరా, రామరసాన్ని అన్నాడాట త్యాగరాజు. తాగవంటే ఇప్ప పూసారా ఈత కళ్ళు బీరు బరండి నలగలు తెలగలు గుడుంబా గుట్టల కళ్ళు కాదు. రామరసాన్ని తాగమన్నాడాట. రామాన్ని తలిచినట్టయితే శివకేశవులు తలిచిన పుణ్యము లభ్యమవుతుందాట. గ్రామ సర్పంచ్ ను మొదలుకొని ఉప సర్పంచ్ కి, ఎంపీడీసీ గారికి, వార్డ్ మెంబర్లకు, సాపు సభాయి వాళ్లకు, ముఖ్యంగా ఇక్కడ ఎన్ని కులాల వారి కూర్చున్నారు అన్ని కులాల వారికి కూడా శిరస్సును వంచి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ కథ మొదలు పెడుతున్నాం. నిజరాజ్ తిన్నే వాడుకోరు కానీ ఇంటికైతే పోగలేపుతాను తమ్మి, మీరైతే వాళ్ళ కూర. శ్రీహరి మానేటి గడ్డ మరవన్న తల్లి దీపునోడా వీరాంజనయ్య బుద్ధి చెప్పిందానా పువ్వుంచోరు మారు పార్వతి పదివేల ఎవరేళ్ళ పట్టణ వనంగా వాళ్ళు ఏలుతున్నారు చూడలేదు.
గల కోటు రామందల కోట పార్వతం మేరేది పంచాదిగిరుడే ఓ రామ రామో శ్రీవల్లి శ్రీమంత మహారాజు ఒక్కు కథ శ్రీమంత మహారాజు శ్రీవల్లి ఒక్కు కథ ఇటువంటి కాడ కష్టమైన కథను చెప్పించుకోవాలి ఇది ప్రథమ వర్ధంతి ఇక్కడ కర్మనాడు చెప్పిస్తారు వర్ధంతులకు చెప్పిస్తారు ఎందుకంటే ఈ ఒగ్గు కథను చెప్పియడం ఎందుకు రామనామ భజన చేయడం ఎందుకు అనేది కూడా పూర్తికి మీకు కొంచెం ఆయన తర్వాత కూడా పూర్తికి వెన చెప్తా తెల్లాలను పొద్దుకోని రామ రామాను రామ 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 ఏమంటారు అంటే ఆరాధో ఎల మాతల నాకు ధనవాలే ఎల మాతల నాకు ధనవాలే
చక్రవర్తి రాజుల కచ్చిరి మీద కొలువు దీని కూర్చుండి రాజ్యాన్ని పరిపాలన ఎత్తున్నాడు సుభసేన రాజు. దానమనేది చెడని పదార్థం, ధర్మము చెడని పదార్థం. క్షేత్ర మెరుగుత్రం పెట్టాలి, పాత్ర మెరిగి దానం అయ్యాలి, పోత్ర మెరిగి పిల్లను పట్టుకు రావాలి. తాతలు ముత్తాతలు పితృలు పితో మహుని రాజ్య వేలురు అను దచ్చిర్రు. వాళ్ళు దత్త వాళ్ళు ఎమ్మడని వేయరాలి, మనము దత్త మన ఎమ్మడేమన్న అత్తదా. తల్లి గర్భం నుండి రాంగ ధనము దేడు, ఎవడు ఎల్లి పయ్యటి నాడు ఎవరెంబడేది ఓ. నువ్వు కోట్లు దంపా ఇచ్చి పెట్టవి, తూట్టు వడుకుంట కొంపలుంటే గని కాట్ల పెట్టినాడు కాని నీ ఎంట రాదు. మానవునికి రెండే రెండు పేర్లు, అది కీర్తి వచ్చినా సత్యదాక ఓదు, అపకీర్తి వచ్చినా సత్యదాక ఓదయ్యా. ఓ పెద్దలారా, సచ్చి బతికిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బతుకుండి సచ్చినోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళెవరు వాళ్ళెవరంటావా? ఓ గుడి గడదమంటే ఎవడద్దంటాడు, ఓ బడి గడదమంటే ఎవడద్దంటాడు. వాడు భూమి మీద బతుకున్నా సచ్చిపోయినంతడు సమాన మాట. నలుగురి సంసారముల చిచ్చు పెట్టుకుంటా, ఎవడన్నా గుడిసెలున్నాడు ఇల్లు కట్టుకుంటా అని ముగ్గు పోసుకుంటాడు. పక్కోనన్నకు జానడు జాగ జరుగుద్ది, వాడేమంటాడు ఇది నాది జాగ, ఇది వంగట్లాంటి జాగ, ఇల్లు కట్టుకొంగ జానడు జాగను ఎవడు జరపనీయడం. అసొంటోడు భూమి మీద బతుకున్న సచ్చినంతోడు సమానమేనే నా తల్లులారు. తాతలు కొంటవోలేదు, ముత్తాతలు కొంటవోలేదు, నా తండ్రి ఏం కొంటవోలేదు, రేపు నేనేం కొంటవోను. మానవుడై పుడితే భూమి మీద పుట్టినప్పుడు రెండే రెండు పేర్లు, అది కీర్తి వచ్చినా సత్యదాక ఓదు, అపకీర్తి వచ్చినా సత్యదాక ఓదు. మానవుడై పుడితవనికి నూరేండ్ల ఆయుషు, ఉంటే ఉంటది నూరేండ్ల దాకా, ఊడితే ఊడుతుంది నడవంత్రా. నూరేండ్ల జీవికి వెయ్యేండ్ల కీర్తి కావాలన్నాడు ఆ చక్రవర్తి. ఇంటి పోసి కుడిన బంగారం పోసి దారం మొదలు పెడితే అచ్చగాలు బుచ్చగాలు వరిజన గిరిజన చాలా సాకలి తెలుగు తెంకరి పటెళ్ళు పటవారు దొరలు దొరసలు కమరలు కుమరలు వద్దలు గౌలలు మేరళ్ళు యాదవు పరివారం అంతా వచ్చి రాజిత్య దానాన్ని చోదలు నింపుకొని రాజుకు చెయ్యి చెయ్యనుకుంటే ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారయ్యా. ఓ పెద్దలారా, దేవత నాలుగు పాదాల మీద నాట్యమాడింది, ఎదకు మూడు వర్షాలు కురిసినాయి, నేస్తమైన పంటలు వండుతున్నాయి. అన్యాయం అనేది అడుగున వాత్కపోయింది ఆ పట్టణం లోపల, న్యాయం నాలుగు వాళ్ళు నడుస్తున్నది. అందుకే అంటారు రాజ్యమేల రాజు రాత మంచి ఉన్నప్పుడే ప్రజల కష్టాన్ని కడ తొలగించగలుగుతాడు. మన గర్భముల పుట్టిన కొడుకు గుణవంతుడైతేనే తల్లికి మంచి పేరత్తది, గుర్తుంచుకోరు తమ్ముడా. బిడ్డ గుణవంతురాలైతేనే తల్లికి మంచి పేరత్తది, శిష్యులు గుణవంతులైతేనే గురువులకు కీర్తి దక్కుద్ది, కొనుక్కొచ్చిన కోడలిది మంచిది అయితేనే అత్తకు పేరత్తది. వాడ కట్టకుండి చెప్పక తిరుగుద్ది రామక్క, నాకెంత సక్కరి కోడలి దొరికింది. అది కొనుక్కొచ్చిన కోడలు దిగిట్ట కోట్ల వరకట్టలు తీసుకొచ్చింది, కొంచెం దిగిట్ట కొంపలు అడుగు పెట్టింది అనుకో, ఆ ఇంటికి ఎప్పుడు గిట్టనే షెడ్ కింద కంప పెట్టినట్టే ఉంటదే ఓ తల్లురాలు. అందుకే పూర్వకాలం లోపల నాటి అత్తలాట ఏరి కోరి కోడలు తెచ్చిందాట, కొత్తలు చూడలేదాట. ఇక ఇప్పటి నీ సొంట అత్తలు ఉంటారు, కోడలు ఎత్తుంటేది కాని కొత్తలైతే గట్టి అడగబట్టిరి ఇప్పటి అత్తలు. అమ్మా నాకు నచ్చింది అనగానే నా కొడుకు పేరు మీద పైంటూ ఇటు కూడా పందిరి పది రాచరైతే లెక్కలేపోతులే.
అంటలేరా? అందుకని చక్రవర్తి దానం మొదలు పెడితే దేవత నాలుగు పాదముల మీద నాట్యమాడింది. నెలకు మూడు వర్షాలు నేస్తమైన పంటలు. అన్యాయం అనేది అడుగున వాత్కపోయింది. న్యాయము నాలుగు వాళ్ళు నడుస్తున్నదమ్మా శుభశేన పట్టంలో. ఆ చక్రవర్తి దానం మొదలు పెడితే రాజు భార్య ఆడి బాల ఉన్నది. రేపు నేను రావకి ఇక్కడ ఉంటానా? భర్త దానం చేస్తున్నని భార్య ఊకుంటా దానం భర్తకు రాదు. భార్య చేస్తే భర్త పోదు, తల్లి చేసిన దానం కొడుకు పోదు, కొడుకు చేసిన దానం తల్లికి పోదు, కోడల్ది దానం చేస్తే అత్తకు రాదు. ఎవడు చేసుకున్న దానం వారింబడి, ఎవడు చేసుకున్న పాప కర్మానుసు వారి ఎంబడే ఉంటాయి. పరమాత్ముడు ఏమన్నాడు? ఎవరికి వారే యమునా తీరే. నేను చచ్చిపోతే కూడా పుణ్యలోకం పోవాలి భర్తతో సమానంగా. భర్తకెంత విలువ ఉంటుందో ఇంట్లో భార్యకు కూడా అంత విలువ ఉండాలి. ఉంచుకోవాలి అట్లా. భార్యకి ఎంత విలువ ఉంటుందో భర్తకు అంత విలువ ఉండాలి. బండికి రెండు గీరలు ఎట్లుంటాయో ఇద్దరాల మొగల సంపర్కం ఆ విధంగా ఉంటాయి. తలుడాల 10 లక్షలు పెట్టి బండి కొనుక్కో, 10 రూపాయలు పెట్రోల్ అయిపోతే బండి నడుస్తాడే. బండికున్ను పెట్రోల్కి ఎంత అనుసంధానం ఉంటుందో భార్యకు భర్తకు అంత అనుసంధానం ఉంటుంది. నేను కూడా పుణ్యలోకం పోవాలని గుణవంతురాలాట. తొవ్వల తోటలు పెట్టించి మంచి నీళ్ళ బావి తోడిచ్చి అన్న సత్రాలు కట్టించి పొద్దేడు పూజలు మాపేడు పూజలు తడిబట్ట తానం ఒంటిపూట భోజనం శివ సూత్రాలు మొదలు పెట్టింది. ఇద్దరాలు మొగలు పుణ్యాస్తులే, ఇద్దరాలు మొగలు ధనమాత్తులే. తడిబట్ట తాన ఒంటి పూట భోజనం శివ సూత్రాలు వేసి ఆ చేతులెత్తి పరమాత్మునికి మొక్క కాముంది. ఒక్కగాను ఒక్క కొడుకు నోడి కట్టినాడు. ఆ కొడుకు పేరే ఉమ్మంతా చక్రవర్తి. ఇంత ఇంతగా సేవిగో ఇట్లనే అయింది. నూనుటి ముసాలు నున్నటి బుగ్గలు, 60 కోట్ల మొగోళ్ళన్నవంత నా ఒక్క కొడుకు ఒంటి మీద ఉచ్చి పలుతున్నది. ఇయ్యల రేపు దినం మంచిగా లేదు. బట్టగాల్చి నా కొడుకు మీద బదనం పెడితే నా కొడుకు నిందెమయ్యలోక బొందపాలైతే కన్న కడుపు కండి పోతుంది. 4 రెక్కలొక్కడి ఎత్త కన్నందుకు రుడము తీరుతుంది అని 4 రాజ్యాల కొండ పొరుతులు ఎల్లతే రాజ్యాలు తిరిగి వెతికి కొడుకు తగిన పిల్లని తెచ్చిందాట కోడలు గుణవంతురాలు శశిరేఖ. కోడలు దగ్గవు లగ్గవు అయ్యన్నది. ఆ కోడలే చోటు దొరికింది. అత్త ఒక్క చేత దానం మొదలు పెడితే కోడలు 2 చేతులు మొదలు పెడుతుంది. అందరికి దొరకరుల్లా అసటి కోడళ్ళు. వాళ్ళిద్దరాలు మొగలు, వీళ్ళిద్దరాలు మొగలు, కులము లోపలున్నారు. ఇప్పుడు ఎంతమంది అయినా నాయన అయ్యాలి ఇంట్లో ఈ రాజింట్లో ఎంతమంది ఉరు ఇప్పుడు? అట్లా వింటేనే చెప్తేనే కథ ఇన్నట్టు ములుగా వాళ్ళు. నువ్వు ఒక్కరి విన్నావు నీ భావించండి. ఆయన అన్నది కరెక్ట్. శుభసేన పట్ల వేళ రాజు శుభసేన మారాజు అతని ధర్మపత్ని సుభద్ర మొక్కక ముందు ఒక్క కొడుకు ఉమ్మంత మహారాజు. 22 ఏళ్ళ కొడుకు పనవటి రాజుల పిల్లని తీసుకొచ్చి లగ్నం చేసింది. ఆ బిడ్డ పేరు శశిరేఖ. కొడుకు కోడలు వీళ్ళిద్దరు, ఇద్దరు ముసలు వీళ్ళిద్దరు, 4 అయ్యారు.